రాష్ట్రంలోని విద్యార్థుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారు బాటలు వేస్తున్నారని చింతలపూడి ఏఎంసీ చైర్మన్ మందలపు సాయిబాబా అన్నారు. చింతలపూడిలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి జి రామారావు అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ మందలపు సాయిబాబా ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విద్యార్థులకు నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాలని అన్నారు. నేను సంవత్సరం లోపు పూర్తి చేస్తాను అని ఆయన మనకి ప్రచారంలో వచ్చినప్పుడు ప్రతి వీధిలోకి తిరిగినప్పుడు కూడా ప్రతి ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి ఒక్క హామీని ఆయన నిలబెట్టుకుంటూ వాస్తవంగా 5 సంవత్సరాల్లో చేయాల్సిన హామీలను కూడా 1 సంవత్సరంలో చేసి నేను చేశాను అని చూపించిన ఏకైక సీఎం గారు ఎవరైనా ఉన్నారంటే అని ఒక జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన తనయుడైన ఒక జగన్మోహన్ రెడ్డి గారి అని మాట్లాడితే మాట ప్రకారం నిలబడతారు. అలాగే ఆయన ఇచ్చిన హామీలే కాకుండా ఎన్నో కొత్త కొత్త పథకాలను పెట్టి అందరికీ కూడా ఒక అధికారిగా చేస్తాను. ప్రతి నేను ఏదో చేయాలి, నేనేదో ఒక రోజు వచ్చి అధికారం అనిపించాలంటే నేను రాలేదు. నేను చేసిన పనులు చేస్తాను, గుర్తుండేది కావాలి అని వ్రతం ఇచ్చేంతో పాఠశాల పిల్లలకి చేయాలనే చేస్తే మీరు చూడండి, చిన్నపిల్లలకి గోరుమూతారు. అదే మధ్యాహ్న భోజన పథకం, పిల్లలకి పుస్తకాలు కూడా కిట్లు ఉన్నాయి. చూస్తే ఇప్పుడు మేము కూడా కాలేజీ దగ్గర కూడా అంత స్పార్కి మెటీరియల్ మా చేతికి వచ్చేది కాదు. అటువంటిది ఇవాళ మన పల్లెటూరులో మనం చదువుకుంటే చిన్న స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో కూడా అంత క్వాలిటీ మెటీరియల్ ఇచ్చి చేయడం చిన్న విషయం కదా. అది ఏ దేనికి ఖర్చు వెనకాడకుండా ఇంటిలో మన తల్లిదండ్రులతో కొంచెం ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉన్నా వాళ్ళ పిల్లలు చదివించడానికి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి పిల్లలు స్కూల్కి పంపితే 10 రూపాయలు ఇస్తారు. అంటే పిల్లలు మీరు ఎంత పెడితే ఇబ్బంది పెట్టదు, పిల్లలు మీకు ఇబ్బంది అంటే ఇదివరకే చిన్నపిల్లలు ఇంకా పనులు పెట్టుకునేవారు. అటువంటి వ్యవస్థ నిర్మూలన చేయడానికి ఇది బాలకార్మికులు పెట్టుబడి కఠిన శిక్షలు ఉన్నాయి, కానీ బాలకార్మికులు చేస్తూనే ఉంటారు, శిక్షలకు గురేది దాని ద్వారా ఏం పోతాడు తప్ప అది ఎవరి వ్యవస్థ నిర్మించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తుందో అధికారులుగా వేరే కలిసి మీ పిల్లలు స్కూల్స్ పంపించండి, పంపిస్తే నేను ప్రభుత్వం తరపు సహాయం చేస్తానని చెప్పి మనకు సహాయం చేసుకుంటా, పిల్లలు చదువు చెప్పిస్తా, వాళ్ళకి మంచి పోషకాహారం అందిస్తా. ఈరోజు ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్లో కాదు, హై స్కూల్లో కూడా పిల్లలు అన్ని రకాల